సార్ నమస్తే, ఏం పేరు? మీరు ఇక్కడ కరీంనగర్లో నా పేరు ఉంటారా? మన్మోహన్ సార్, కరీంనగర్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, మరి ఎట్లా ఉంది కరీంనగర్లో పరిస్థితి? ఒకసారి బండి సంజయ్ గారికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, ఎలా ఉంది పరిస్థితి? తప్పకుండా అండి, మార్పు అంటే తప్పకుండా మార్పు కోరుకుంటున్నారు. ఈసారి కూడా తానే రాబోతున్నాడు బండి సంజయ్ గారు. అక్కడ మోడీ మార్పు కోరుకోవడం లేదు అంటే గతాన్ని రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. తానే వస్తాడు, మళ్ళీ బండి సంజయ్ వస్తాడు. అక్కడ మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఇక్కడ బండి సంజయ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ప్లస్ బండి సంజయ్ని కూడా ఏదైనా చిన్న ఒక వ్యక్తికి, చిన్న కార్యకర్త కూడా ఏదైనా ఆపద వస్తే ఇంటికి పోయి పరామర్శించి రావడం కానీ, ఇట్లాంటివి ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయనను చూసి మళ్ళీ 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 ఆయనకే మేము ఓటిద్దామని ఇందాక కొందరు వాకర్స్ తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, ఒక చిన్న కార్యకర్త కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఎవరు పోయినా కానీ ఎంపీని కలిసే అవకాశం ఉంటుంది, మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది, గతంలో ఈ పరిస్థితి లేదంటారు. లేదు సార్, డైరెక్ట్ బండి సంజయ్ని కలవాలంటే డైరెక్ట్ లోపలికి, ఏమైనా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి కలవచ్చండి. అట్లాంటి అవకాశం ఆనాడు ఉన్నది, నిన్న ఉన్నది, ఈ రోజు ఉన్నది. డైరెక్ట్ కలవచ్చు బండి సంజయ్. ఇప్పుడు గతంలో ఉండేనా ఆ పరిస్థితి? ఏది ఇప్పుడు ఎంపీని ఒక లేదండి, ఒక ఎమ్మెల్యేని కలవాలంటేనే గేట్ అవతల నిలుచోవాలి. నిన్నటిదాకా ఉన్న ఒక మంత్రిని కలవాలంటే గేట్ అవతల కాదు, ఇంకెక్కడ అవతల సంధిలో పోయి నిలుచోవాలి. అట్లాంటి పరిస్థితి ఉండేది. కరీంనగర్ టౌన్ విషయానికి వస్తే, ఓకే, కాస్త సిపి గారు ఒత్తిడితోటి భూ కబ్జాల దారుల మీద అరెస్టులు కొంచెం వరుసగా జరుగుతున్నాయి. దీనిపైన మీ ఒక కరీంనగర్ టౌన్ ప్రజానీకంగా మీరు ఏం చెప్పబోతున్నారు? గత ప్రభుత్వం చేసినటువంటి భూమాఫియాలు చెప్పడానికే లేదండి, అలా నేను కూడా ఒక బాధితుని. అవును, వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు ఈరోజు అనుభవిస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి సిపి గారు రోజుకొకరిని రోజుకొకరిని చొప్పున జైలేస్తుండ్రు. ఇది జూన్ 4 తారీఖు తర్వాత దీన్ని, ఇది ఎక్కడికి పోతుందో మీరే చూడండి. జూన్ 4 తారీఖు తర్వాత మంచి మంచి రాజకీయ నాయకులు కూడా రోజుకొకరు రోజుకొకరు కంపల్సరీ జైలుకు పోతారు ఈ విషయంలో. అంటే ఎందుకు, అంటే ఇంత స్థాయి అవినీతి, ఇంత అంటే ప్రజల మీద ఇంత ఒత్తిడి ఎందుకు జరిగింది అంటారు? అంటే ప్రభుత్వం మాది ఉన్నది, ప్రభుత్వం మాది ఉన్నది, మమ్మల్ని ఎవరేం చేస్తారు, మాకు మంత్రి అండదండలు ఉన్నాయి అని ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. అంటే ఎవరు మంత్రి అంటే? వాళ్ళ పేరెందుకు అండి, ఇప్పుడు వాళ్ళ పేరెందుకు? ఇప్పటి వరకు మీకు తెలిసి ఎంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ కరీంనగర్ టౌన్ నుండి అరెస్ట్ అయ్యారు? నాకు తెలిసి రఫ్గా 10 మంది వరకు అరెస్ట్ అయ్యారు, ఇంకా కాబోతున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత 4 తర్వాత ఇంకా లైన్ పెడతారండి, పెద్ద పెద్ద వాళ్ళు పోతారు అప్పుడు. ఇప్పుడు చిన్న తలకాయలు పోయినాయి, అప్పుడు పెద్ద తలకాయలు పోతాయి. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అలిగేషన్స్ అనేది ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే మంత్రులు ఎంపీ గారి మీద సహజంగా వస్తాయి, ఆరోపణలు కూడా ఉంటాయి. ఎంపీ గారి మీద ఏమైనా ఇప్పటి వరకు ఉన్నాయా? బండి సంజయ్ గారి మీద అట్లాంటివి ఏం లేవండి, అట్లాంటివి ఏం లేవు. ఎక్కడ గీడ భూ కబ్జా చేసిండానో, లేకపోతే అక్కడ ఏదో వాజ్ చేసిండానో, ఇక్కడ ఇది చేసిండానో, అట్లాంటివి ఏం లేవు ఇప్పటివరకు. ఇప్పటివరకు ఏం లేవు అతని మీద. మరి ఎట్లా అంటే, ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగానైతే ఓడిపోయారు, ఏది కరీంనగర్ నుండి రెండోసారి ఓడిపోయారు, ఎంపీగా ఒకసారి గెలిచారు, మళ్ళీ రెండోసారి బరిలోకి వెళ్ళబోతున్నారు, మరి ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యేగా ఓడిపోయారు అని అంటే కరీంనగర్లో ఒక వర్గం ఉంటుందండి, ఆ వర్గం ఈరోజు ఎలక్షన్లు అంటే 2 గంటల దాకా వాళ్ళు ఓటయ్యారు. ఆ 2 గంటల తర్వాత వాళ్ళు ప్లేట్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళను ఏదో మభ్య పెట్టో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదో రకంగా వాళ్ళ దిక్కు చేసుకుంటారు. వాళ్ళు ఒకటే మన ఉన్న పరంగా ఒకటే దిక్కు వేసేస్తారు వాళ్ళు, అది అందరికీ తెలుసు. అది వాళ్ళు ఎటేస్తారు అనేది వాళ్ళు కాబట్టి ఇక్కడ కొంచెం రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ బండి మన ఎంపీ ఎలక్షన్లకు అలా ఉండబోదండి. అయినా నైతిక విజయం ఇక్కడ బీజేపీదే, బండి సంజయ్దే, అది అది పెద్ద విషయం కాదు. అది 3000 తాలూకు అనేట పెద్ద విషయం కాదు. అది నైతిక విజయం బండి సంజయ్దే. అక్కడ మోడీని చూసి ఓటేస్తున్నాం అండి. ఎట్లా ఉంది దేశవ్యాప్తంగా మోదీ హవా ఎలా ఉంది? బీజేపీ చెప్తుంది ఈసారి 400 పక్క అంటారు, అసలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి? పక్క 400 దాటుతాయి. నిన్నటి వరకు ఏందండి, మోడీ లేని వరకు అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ కార్గిల్ లేకుల బ్లామ్ బ్లాస్ట్ అయ్యి 4 సైనికులు చనిపోయినారు, ఇక్కడ ఏది వాహనాన్ని పేల్చేసి 40 మంది సైనికులు చనిపోయినారు. ఆ దాడి ఈ దాడి అని కాశ్మీర్లో కానీ మన చుట్టుపక్కల బాడాలు కానీ ఎన్నో అట్లాంటి ఎవరు తీవ్రవాదుల చర్యలు ఎట్లుంటుండే, మనం తెల్లారలేసి పేపర్ చూసేసరికి అవే ఉంటుండే. పుల్వామా దాడికి సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగింది. మోడీ వచ్చిన తర్వాత ఒక్కరిని మన బార్డర్ దిక్కు చూడమనండి, ఇప్పుడు వేరే విదేశ వేరే మన శత్రు దేశాలను మన భారత మన బార్డర్ దేశానికి చూడమనండి, కళ్ళు వీకేస్తాడు మోడీ.
చూసాం పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి మరీ సర్జికల్ స్ట్రైక్ చేసిన పరిస్థితి జరిగిన తర్వాత అక్కడ పోయి కొట్టొచ్చిండు. ఇప్పుడు కూడా రోజుకొకటి నేరేస్తుండు. మన దేశం పట్ల ఇదివరకు వాళ్ళు చేసినటువంటి అరాచకాలను చేసి వాళ్ళు ఎక్కడ పాకిస్తాన్లో జాక్కున్నారు, వాళ్ళని ఒక్కొక్కరిని ఎట్లా లేపేస్తాను చూస్తాను కదా మీరు. మరి అంటే వివిధ దేశ అధ్యక్షులు కూడా మోకరిల్లి మోదీ 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 ఇస్ ద బాస్ అని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అది ఎలా సాధ్యమైందంటారు? అది మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి మోడీ గారు ఇప్పుడు అలాంటి అలిగేషన్స్ కూడా ఇప్పటివరకు ఏ మంత్రి మీద కూడా లేవు. ఏం లేవు. బీజేపీ బీజేపీ వాళ్ళకు ఉండేవి, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకి అలిగేషన్స్ ఉండేవి, కబ్జాలు ఉండేవి, మాఫియాలు ఉండేవి, ఏది ఉండేవి వాళ్ళకు. సరే అంటే కరీంనగర్లో ఎంత మెజార్టీ రాబోతుంది, దేశవ్యాప్తంగా ఈ రామ మందిర నిర్మాణం కూడా జరిగింది, దీంతో ఇంపాక్ట్ ఉంటుంది, అంటే రామ మందిరంతో మైలేజ్ వచ్చే అవకాశాలు ఉందా? ఉంటుంది ఉంటుంది, 100% ఉంటుంది. 200,000 300,000 వరకు బండి చెల్లి బండి సంజయ్ ఖచ్చితంగా మెజార్టీ తోడి గెలుస్తాడు. మోడీ టీంలో ఖచ్చితంగా బండి సంజయ్కి ఉన్నతమైనటువంటి పదవి వస్తుంది, మంచి మంత్రి పదవి రాబోతుంది. ఓకే, మొత్తానికి ఈసారి భారీ మెజారిటీతో గెలవడం, కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100% మంత్రి పదవి వస్తుంది. ఈ బీజేపీ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ దేని చూసి ఒకటి ఏమంటారు అండి, ఏది లిక్కరు దందా చేసి జైలు ఉన్నదని ఏమంటారా, లేకపోతే కాళేశ్వరం కట్టినాక ప్రారంభానికి ముందే కూలిపోయిందని ఒకటి ఏమంటారా, చెక్ డ్యాములు కట్టితే కట్టిన మొదటి సంవత్సరమే ఎన్ని కడతారో అన్ని కూలిపోయినాయని ఒకటి ఏమంటారా, స్ప్రింగ్ బ్రిడ్జ్ కడితే ఉన్నటువంటి స్ప్రింగ్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఆ రోడ్డు కూలిపోయిందని ఒకటి ఏమంటారా, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కడితే ఇప్పటివరకు ఎవరికి పంచకుంటున్నాయి ఈ పంచని దశల్లోనే అవి మొత్తం ఎక్కడెక్కడ కూలిపోతున్నాయని ఒకటి ఏమంటారా, ఏం చేయి వాళ్ళని చూసి భూ కబ్జాలు చేస్తున్నాను ఒకటి ఏమంటారా, లేకపోతే రౌడీజం చేస్తున్నాను ఒకటి ఏమంటారు, ఏం దేని చూసి వాళ్ళకు మనం ఓటు వేయడం వాళ్ళకు. ఇప్పుడు జూన్4 తర్వాత అంటే భూ కబ్జాల నుండి కరీంనగర్ విముక్తి కాబోతుంది అంటారా మొత్తానికి? తప్పకుండానండి, పెద్ద తలకాయలు పోతాయండి అప్పుడు. భూ కబ్జాలల్లో ఎవరెవరు ఉన్నారనేది రోజు పేపర్ కాస్తుంది చూస్తున్నాం కదా, అప్పుడు పెద్ద తలకాయలు ఉన్నాయి, అప్పుడు పెద్ద తలకాయలు చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.